కమాన్ ఎప్పుడో చూసారు నా ఫ్రిడ్జ్ టూర్, ఇప్పుడు చూడకండి ఏమీ లేవు. ఇదేవడరా గౌతమ్ మేనన్ సినిమాలో డైలాగులు కొడుతున్నాడు. ఎందుకంటే ఈ రోజే మేము వచ్చాం ఊరు నుంచి. ఒక టిప్ చెప్తాను, ములంకాయలు బేసిక్ గా మనం ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే ఎండిపోయి అవి ఇట్లా అయిపోతాయి కదా. మా మమ్మీ చూడండి, ఇది ఆల్మోస్ట్ 6 డేస్ అయింది, ఆల్మోస్ట్ 1 వీక్. 1 వీక్ కూడా ఇంత ఫ్రెష్ గా ఎందుకు ములంకాయలు ఉన్నాయంటే ఈ డబ్బాలో పెట్టడం వల్ల. ఈ డబ్బాలో పెడితే మీకు 10 డేస్ ఈజీగా ఉంటాయంట. ఇది మా మమ్మీ నాకు ఇచ్చిన టిప్, మీ అందరికీ చెప్తున్నా. అసలు 1 వీక్ అయ్యంటే ఎలా అయిపోతాయి, ఇట్లా సన్నగా అయిపోతాయి అందులో అంతా పోయి. కానీ చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. అలానే ఇవన్నీ బాయిల్డ్ వెజిటేబుల్స్, మిర్చీస్, ఇది వచ్చి ఘీ, ఇది వచ్చి ఘీ, నిన్ను బాగు చేయటం నా వల్ల కాదు రే, ఇది వచ్చి అల్లం, ఇవన్నీ ఇది మీకు చెప్తాను. ఇది చింతకాయ పచ్చడి అంట. ఇది తింటే హెల్త్కి మంచిదో లేదో నాకు తెలీదు, కానీ ఇది ఏంటంటే ఇలా స్టోర్ చేసి పెట్టుకొని మనం తీసి దాన్ని పోపులు వేసి తినేయచ్చు అంట. ఇది 1.5 ఇయర్ ఉంటుందంట. ఇట్లా చూసారు కదా ఇవన్నీ ఘీ. మా ఇంట్లో ఘీ లేనిది డే గడవదు. అబ్బా రైమింగ్ మళ్ళీ ఏం కౌంటర్ సార్, ఇవి వేరే రేంజ్ లో ఉంది కదా. ఘీ లేనిది మా ఇంట్లో ఏది గడవదు అన్నట్టు చెప్పాను కదా మీకు. గాజు గ్లాసులు లో వాటర్ ఎక్కువ తాగుతారని ఈ షోడాలు ఎందుకో తెలుసా? చెప్పైనా చెప్పాను మీ అందరికి. షోడాలు ఎందుకో లెమన్ వేసుకొని సాల్ట్ వేసుకొని తాగడం కోసం. చాలు చెల్లరిగిపోతారు. ఎందుకంటే మనకి బేసిక్గా బయట లెమన్ వాటర్ బాగా తాగుతాం, మనకి బండ్లు మీద టప్ 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 అని తాగేస్తాం. అట్లా అంటే ఆ రోడ్ సైడ్లో ఉన్నది గ్యాస్ ఇవన్నీ పెట్టిస్తే, ఇందులో కూడా గ్యాస్ ఉంటుంది కానీ వాళ్ళు ఏ వాటర్ కలుపుతారో ఏమో అని భయం వేసి ఆ ఫీల్ ఉంటుంది కదా తాగాలి అని. దానికోసం లెమన్ అండ్ సాల్ట్ షోడా కోసం. సో అమ్మ ఇంత కష్టం. న్యూస్ ఛానల్ వాళ్ళకి నిజంగా యాడ్సాప్ చెప్పొచ్చు, వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు అట్లా భలే. అసలు గ్రేట్ వాళ్ళు అయితే అంత మాట్లాడి అంత చెప్తారు. మనకి ఇంతసేపు మాట్లాడేటప్పటికి ఆవేశం అంత ఎట్లెట్లా అవుతుంది. మీరు గ్రేట్ అండి, గ్రేట్ గ్రేట్. ఇవి చూసారా, ఇవి వచ్చి బుట్టలు. ఎవరికైనా గిఫ్ట్లు అలా ఇచ్చిన ఇద్దామన్నప్పుడు ఇవ్వచ్చు. బేసిక్గా ఇది ఎవరో ఇచ్చారు నాకు, ఇవన్నీ తెలియదు నాకు, గుర్తులేదు కూడా. సో టట్టడా ఫస్ట్ నడైన్ టేబుల్, తర్వాత ఇట్లా 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 నా కిచెన్ 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 మొత్తానికి అయితే నా కిచెన్ టూర్ చూసారు కాబట్టి మా ఇంట్లో బేసిక్గా సగం ఈ కిచెనే ఉంటుంది. ఎందుకంటే కిచెన్ పెద్దగా ఉండాలి అని చెప్పేసి ఇట్లా ప్లాన్ చేసాం మేము. డైనింగ్ కూడా ఇక్కడే కిచెన్లోనే ఉండాలి మొత్తం ఇక్కడ, అంటే ఈ డిస్టర్బెన్స్ మళ్ళీ బయట ఉండకూడదు అని చెప్పి ఇట్లా ప్లాన్ చేసాము ఇది. సో ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అని నేను అనుకుంటున్నాను. నచ్చితే కామెంట్ చేయండి, నచ్చకపోయినా కామెంట్ చేయండి. మీ వర్ష ఏదైనా హ్యాపీగా తీసుకుంటుంది. ఇట్లా కాదు అట్లా, అట్లా కాదు ఇట్లా అని చెప్పినా కూడా నేను, మీరు ఏదైనా ప్లాన్ ఇక్కడ ఇలా చేస్తే బాగుంటుంది అక్కడ అలా చేస్తే బాగుంటుంది అని చెప్పినా కూడా నేను హ్యాపీగా తీసుకుంటాను, చేంజ్ చేసుకుంటాను.